ఉన్న రెడ్ క్రిమినల్ కొట్టడం కాదు, ఇందులో సీజన్ 1 2 అన్ని ఉన్నాయి, నన్ను కొట్టడం చూద్దాం. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. భయం ఉండాలి మాత్రం, మరి చురుకో జరా సబర్ గురు. నాకెందుకు భయం నిన్ను కొట్టడానికి, ఎలాగో ఓడిపోతావు కదా. తమ్ముడు చెప్పు. రోహిత్ బ్రో. నేను రోహిత్ ని కాదు రా, సంజుని. రారా గజ్జుకుక్క. అద్దా చెప్పు సంజు. బాగున్నావా? అయన్నొద్దు, పాయింట్ కి రా. ఏదో విడి చేశారు నువ్వు రోహిత్. ఏదో విడి చేసి రెడ్ క్రిమినల్ కొట్టేసినట్టు పెట్టేస్తున్నావు యూట్యూబ్ లో. రెడ్ క్రిమినల్ నా రోహిత్ గారిని. మొన్న రోహిత్ ను కొట్టాను కదా, మామూలుగా ఆడాము మేము ఫ్రెండ్లీ వర్సెస్ ఆడాము కదా నేను రోహిత్. ఏంటి బ్రో ఆడేద్దాం మరి? ఏ నిన్ను కూడా కొట్టాలా ఏంటి ఇప్పుడు? అంత ఉందా నీకు గే బ్రో? తెలీదా నా గురించి? పతా హై మే కౌన్ హూ? కే 777 అవును బ్రో. రోహిత్ బ్రో నేను సరదాగా ఫ్రెండ్లీ వర్సెస్ ఆడుకున్నాం, అయిపోయిందే. ఇది కూడా సరదా అనుకో బ్రో. సరే సరదాగా అయితే మీ ఇష్టమే బ్రో, ఆడదాం సరదాగా అయితే, తప్పే ఉంది. ఉన్న రెడ్ క్రిమినల్ కొట్టడం కాదు, ఇందులో సీజన్ 1 2 అన్ని ఉన్నాయి, నన్ను కొట్టడం చూద్దాం. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ అంటే ఇప్పుడు నువ్వు సీజన్ 1 2 4 వేస్తే భయపడిపోలా బ్రో? భయం ఉండాలి మాత్రం మరి. చురుకో జరా సబర్ గురు. నాకెందుకు భయం నిన్ను కొట్టడానికి, ఎలాగో ఓడిపోతావు కదా. సంజు అంటే బ్రాండ్ రోహిత్ లాగా. ఏంటేంటి సంజు అంటే ఒక బ్రాండ్ రా. సరే బ్రో సరే. బ్రాండా? ఏ బ్రాండ్ అయినా కొడితే పగిలిపోద్ది బ్రో. నువ్వు ఎంత పెద్ద బ్రాండెడ్ హెల్మెట్ ఎట్టినా నేను కొడితే పగిలిపోవాల్సిందే ఆ హెల్మెట్. చూస్తా కదా మనది వచ్చి. సరే సరే చూద్దాం చూద్దాం. చూస్తావుగా ఖాళీ ఆడించే ఆట. చూస్తావుగా ఈ ఖాళీ ఆడించే ఆట. దా సోలోకి రా, దమ్ముంటే రూమ్ పెట్టు. నువ్వే ఛాలెంజ్ చేసావు కాబట్టి నువ్వే రూమ్ పెట్టు. నేను ఛాలెంజ్ చేస్తే నేనే పెడతాను రూమ్. రోహిత్ సరే సరే రోహిత్ కన్నా బాగా ఆడతావు కదా నువ్వు, చూద్దాం. లేదా వన్ టాప్ ఆడగలవా? ఏ టాప్ అయితే నీకు దింపడంలో హెల్మెట్ ఉడగొడతా. సరే సరే బ్రో రా బ్రో, సోలోకి రా బ్రో, రూమ్ పెట్టు బ్రో. నువ్వు నీ సంగతి చెప్తాను. దా బ్రో రూమ్ పెట్టు, యాడ్ చేయి. సో హాయ్ గైస్, దిస్ ఇస్ ఏకే అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియోస్. అన్న అందరూ ఎలా? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అన్న. సో అన్న మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్న. సో ఈ ఒక్క వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుని అన్న. అండ్ అలాగే వీడియోని వచ్చేసి లైక్ చేయండి. సో ఎందుకంటే మన ఛానల్ రీచ్ అనేది చాలా అంటే చాలా పడిపోయింది. సో ఈ యొక్క హెల్ప్ చేయండి అన్న, అందరూ కూడా లైక్ చేయండి, కొంచెం వీడియోని లైక్ చేయండి అన్న, కొంచెం రీచ్ అని వెళ్తుంది. అండ్ అలాగే అన్సబ్స్క్రైబ్ చేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ రాకపోతే కనుక. సో చలో మనమైతే వితౌట్ ఎనీ డిలే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది, గేమ్ కౌంటర్ అయితే ఇచ్చేసుకుందాం. సో చలో ఫస్ట్ రౌండ్ అయితే మరి ప్లెయిన్ హెడ్ షాట్ అయితే కొట్టేసాం అనమాట. సో ఫస్ట్ రౌండ్నే మనం బోని అయితే తీర్చేసాం అనమాట. మరి ప్లెయిన్ హెడ్ షాట్ అయితే కొట్టేసాం మన రోహిత్ సంజుకి అయితే. సో సారీ సంజు అనమాట. సో ఇప్పుడు మనతో ఆడుతున్న పేరు, అతని పేరు వచ్చేసి సంజు అనమాట. సో రోహిత్ సంజు అని ఉంటుంది, ఇద్దరు పేర్లు ఉంటాయి అనమాట. సో వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అలా పెట్టుకున్నారంట, మనకు కూడా అంతగా తెలీదు. సో చాలా వితౌట్ ఏంటంటే మనం గేమ్ కౌంటర్లోకి వెళ్ళిపోదాం. మనోడైతే ప్యాక్ వేసుకుని వీళ్ళైతే చేసుకుంటున్నాడు. సో మనోడైతే చాలా అంటే చాలా ఎక్కువ మాట్లాడారనమాట. మనోడికి తెలియదు కదా మనం హెడ్ షాట్ కొట్టినా సరే కనపడదు అంత ఫాస్ట్గా హెడ్ షాట్ కొడతామని. సో సెకండ్ రౌండ్ కూడా మనం అయితే హెడ్ షాట్ అయితే కొట్టేసాం. సో ఫైనల్లీ మనం అయితే 2 రౌండ్స్ కొట్టేసాం, విత్ 0 పెట్టి కొట్టామనమాట. సో చూద్దాం మరి 0 పెట్టి కొట్టడానికి అయితే ట్రై అయితే చేద్దాం. సో ఓపీ హెడ్ షాట్ అయితే పడింది. సో మళ్ళీ బాడీ అయితే కొట్టేసాం ఇక్కడ. సో చలో చూద్దాం మరి ఏం జరుగుతుందో.
సో మనకైతే వెస్ట్ రిపేర్ అయితే ఒకటి వేసి మరి రస్క్ అయితే వెళ్ళిపోదాం, మనం ఎక్కడ కూడా తగ్గేది లేదు. సో అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ క్రిస్మస్ అన్న అందరికీ. సో చెప్పడం మర్చిపోయాను. సో చలో మనమైతే ఓపీ హెడ్ షాట్ అయితే కొట్టేసాం ఇక్కడ. సో ఆల్రెడీ వీడియో పెట్టాను కదా, 3D యానిమేషన్ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి చెప్పలేదు. సో సారీ అన్న అందరికీ. సో నా తరఫున నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా అన్న. సో ఆల్రెడీ సగం డే అయిపోయింది, సో అయినా సరే చెప్తున్నా, విష్ చేస్తున్నా అందరికీ. సో మనమైతే ఓపీ హెడ్ షాట్ అయితే కొట్టేసాం ఇక్కడ. సో ఏమన్నా పడుతున్నాయి బ్రో, నిజంగా వేరే లెవెల్ హెడ్ షాట్లు బ్రో ఇవి నిజంగా. సో విత్ మొత్తం ఒక ఎంత 0.00 సెకండ్స్లో హెడ్ షాట్ పడిపోతుంది అనమాట, అంత ఫాస్ట్గా కొడుతున్నాం అనమాట. ఇంకా సో చూసుకోండి, ఇవాళ మనమైతే ఓపీ గేమ్ ప్లే అయితే ఉందన్నమాట. మంది అర్రే ఓపీ హెడ్ పడింది బ్రో, బ్రో మళ్ళీ హెడ్ షాట్ పడింది కదా బ్రో, ఇది ఎక్కడ ఘోరం రా మామ, ఇది గ్లిచ్లు రా బాబు, గరేన బాబాయ్ నువ్వు ఈ గ్లిచ్లు తీస్తావా, గేమ్ ఆపేయాలా మేము, మాలాంటి ఆటరాని వాళ్ళు ఎలాగయ్యా ఆడతారు, ఇన్ని గ్లిచ్లు పడితే మరీ ఘోరం బ్రో ఇది చిరాగ్గా చిచ్చి. సో చలో మనమైతే మళ్ళీ హెడ్ షాట్ అయితే కొట్టాం మరి. సో చూద్దాం మరి, పడే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అర్రే బాబోయ్ మళ్ళీ గ్లిచ్ అంట బ్రో, ఎక్కడ చీ ఎక్కడ గోల బ్రో ఇది చిరాగ్గా, మళ్ళీ బాడీ అంట పోనీ అయినా సావురా బాబు. అర్రే ల్యాగ్ బా, ఏమన్నానా గరేన బాబే, నిజంగా 2 గ్లిచ్లు 1 లాగ్, మొబైల్ ల్యాగ్ నా ప్రాబ్లమేలేండి, 2 గ్లిచ్లు అవ్వడం ఇది కరెక్ట్ కాదన్నా. సో 1 రౌండ్లో 2 గ్లిచ్లు అవ్వడం చాలా తప్పిది. సో చలో మనమైతే 4 రౌండ్స్ కొట్టాము, సంజు వచ్చేసి 1 రౌండ్ కొట్టాడనమాట. సో నా మొబైల్ అయితే ఫుల్ ల్యాగ్ అయిపోతుంది, ఏమవుతుందో తెలియట్లేదు. సో ఈ మధ్యన అమ్మాయిలు ఎక్కువ మెసేజ్ చేయలో, మనమైతే ఓపీ హెడ్ షాట్ అయితే కొట్టేసాం ఇక్కడ. సో చెప్తాను ఆగండి, ఈ మధ్యన ఎక్కువ అమ్మాయిలు కూడా మెసేజ్ చేయట్లేదన్నా, అందుకే ల్యాగ్ అవుతుంది. సో ఏం చేయలేమన్నా, సింగిల్ అన్నమాట, సింగిల్ బతికే సో బెటర్ ఇంకా. సో చలో సింగిల్ బతికే సో బెటర్ అనమాట, మనకి అమ్మాయిలు వద్దన్నా, అమ్మాయిలతోని ఏం చేయలేము, మోసపోవడం తప్ప ఏం చేయలేము. సో అందరూ అలా ఉంటారు, మనకి ఎందుకైనా అమ్మాయిలు వద్దు, మనకు ఓన్లీ యూట్యూబ్ అండ్ నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అది నాకు చాలన్నా, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, ఒక సబ్స్క్రైబర్స్ అనదర్ ఫ్యామిలీ అనమాట, అనదర్ బ్రదర్స్ ఫ్రమ్ అనదర్ మదర్స్ అనమాట నాకు సబ్స్క్రైబర్స్ అందరూ, ఒక తమ్ముళ్ళు అన్నలు అంటోళ్ళు. సో చలో మన రోహిత్ సంజు అయితే కొట్టలేక యూఎంపి తీసాడనమాట, మన సంజు వచ్చేసి ఇంకేం చేయలేము. సో మాటల్లోనే ఇంకా మనం అది కూడా పట్టించుకోలేదనమాట. సో నేనైతే 1 ట్యాప్ ఆడుకొని వెళ్ళిపోతున్నాను. సో వాడైతే ఫుల్ యూఎంపి స్ప్రే అయితే కొట్టేస్తున్నాడు బాబాయ్, మళ్ళీ స్ప్రే అంట. సో బాడీ అయితే కొట్టేసాం మరి ఓపీ పోతే. సో ఏమనుకోకుండా ఊర్లో ఉన్నాను, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది పక్కన అదంతా. సో ఏం చేయలేను కదా నేను కూడా, ఇది కూడా ఫుల్ టెర్రరిస్ట్ పైకి వచ్చి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఏం చేయలేము, మళ్ళీ యూఎంపీతో అయితే కొట్టేశాడు. సో ఏమన్నా వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటే కనుక ఇగ్నోర్ చేయండి. సో 1-2 డేస్ మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతాను, 1-2 డేస్లో మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ డైలీ. సో వితౌట్ ఎనీ నాయిస్, వితౌట్ ఎనీ గోళ అంతా కంటిన్యూ అయితే అవుతుంది. సో అప్పటి వరకు కొంచెం జస్ట్ అవ్వండి అన్న. సో ఏం చేయలేము, మళ్ళీ ఓపీ యూఎంపీతో అయితే బాధేస్తున్నాడు. సో లాల్ ఇమోట్ అనుకున్నాను కానీ, సో ఫ్లవర్ ఇమోట్ అయితే వేసాడు. సో ఆ ఫ్లవర్ వేయగానే నాకు ఒక డైలాగ్ అయితే గుర్తొచ్చింది, ఏకే అంటే ఫ్లవర్ అనుకుంటావా, ఫైర్ ఉండు నీకు, బన్నీ MP40 పట్టుకొని వస్తున్నాను మీదకి, నువ్వు ఉండు, నీకు బుర్ర పేల కొట్టకపోతే ఇప్పుడు నా పేరు ఫ్లవర్ అనే పెట్టుకుంటాను నిజంగా. సో ఓపీ వేరే లెవెల్ హెడ్ షాట్ అయితే కొట్టేశాం ఇక్కడ, మినిమం పోల్తే ఇక్కడ ఏకే అంటే ఫైర్ అమ్మ, నాట్ ఫ్లవర్. సో రోహిత్ సంజు బ్రో నీకైతే ఒక బుర్రకైతే ఇచ్చేసాం. సో ఇంకోసారి ఫ్లవర్ రిమోట్ లేకమ్మా మన దగ్గర, మనం ఇక్కడ ఫ్లవర్లు లేరు ఇక్కడ ఎవరు, సో అందరూ ఫైర్లే, మా సబ్స్క్రైబర్స్ కూడా విత్ ఫైర్లోనే ఉంటారు. ఇప్పుడైతే లైక్ కొట్టేలా అందరూ కూడా ఈ మాట అన్నందుకు, ఒక హెడ్ షాట్ అయితే కొట్టాం మరి, అయినా సరే ఇంకేం చేయలేము. మనోడైతే ఫుల్ బాడీ అయితే దింపేశాడు, నేను కూడా ఏం చేయలేను కదన్నా. సో చలో మనమైతే ఫైనల్లీ 6 రౌండ్స్ అయితే కొట్టేసాం అనమాట. సో మనమైతే ఫుల్ పైకి అయితే వెళ్ళిపోదాం, పైకి వెళ్ళి సంజు అక్కడ ఉన్నాడో మరి ఎక్కడ ఉన్నాడు, పైకి అయితే వస్తున్నాడేమో నాకు తెలిసినంత వరకు. ఆహా అక్కడ లాల్ ఇమోట్లు ఏతున్నట్టు ఉన్నాడు భయ్య, సో అక్కడైతే ఇమోట్లు ఏతున్నాడు, ఇక్కడ ఒక బుర్రకైతే ఇచ్చేద్దాం. సో ఓపీ వేరే లెవెల్ బుర్రకైతే ఇచ్చేసాం అనమాట. సో ఫైనల్లీ మనం అయితే బూయ కొట్టేసాం. సో చలో మనం అయితే బ్యాక్ వెళ్ళి అతను అయితే యాడ్ చేసేద్దాం. సో అంతలోపు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టేసుకోండి. అండ్ అలాగే వీడియోని ఇంకా ఎవరైతే లైక్ చేయలేదు ఒకసారి లైక్ చేయండి అన్న. సో పాపం మనోడైతే చాలా పెద్ద పెద్ద మాట్లాడి ఇలాగ ఓడిపోతే మళ్ళీ ఇంకా మాటలు రావన్నమాట. సో ఫైనల్లీ మనమైతే సో 7/5తో అయితే కొట్టేసాం, అది కూడా లాస్ట్ రౌండ్ అయితే చీటింగ్ అనకూడదు దాన్ని. సో నా అంతా నేను ఆడాను అన్న, 1 vs 1 అన్నాక అతను తప్ప అది ఇంకా. సో చలో అన్న రోహిత్ సంజు అయితే ఇన్వైట్ చేసేద్దాం, ఆగనన్నా. హలో రోహిత్ సంజు బ్రో. హలో ఏం బ్రో, 0/7 కొట్టాలా, సరిపోద్దా ఇది అదేలే ఓడిపోయాక ప్రతి ఒక్కడు ఇదే మాటలు, మనోడవని ఇచ్చేసా మనోడవని ఇచ్చేసా, ఇందుకు ఆడతారు బ్రో తెలీదు మీలాంటి వాళ్ళు, మాకు తెలుసు బ్రో నేను బాగా ఆడతానని. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ బ్రో.
ఓకే బ్రో, ఒకసారి అర్థం చేసుకో. నువ్వు వెళ్ళి చూసుకో బ్రో, నువ్వు నీ ముఖం చూసుకో ఒకసారి. ముందే ముందు డైలాగులు కొట్టు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు ఒకసారి చూసుకో వెళ్ళి. మరి అది నీ తప్పు బ్రో, అది ఇమోట్లు ఎవడేయమన్నాడు బ్రో అక్కడ నుంచో. సర్లే బ్రో, నీలాంటి బాటుకలతో మాట్లాడలేము కానీ బాయ్ బ్రో. మాట ఏంటి బ్రో, ఎల్రా బాటుగా. సో చలో అన్న, ఇదన్నా ఈరోజు టీవీ వచ్చేసి మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయరు అని సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సో నేను అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టేసుకోండి. సో ఇంకో మంచి ఒప్పి వేడితో మీ అందరి ముందు ఉంటాను. అంటే దాన్ని బాయ్ బై, లవ్ యూ ఆల్, టేక్ కేర్.